గౌతం సవాంగ్ ఉదంతం ఒక కనువెప్పు కావాలి ఒకదే చెప్పాలంటే తగిన సాహిస్తే జరిగింది పాలకవర్గం ఏమి చెప్తే అది చేయాలని చెప్పేట తత్వం ఉంటే ఇట్లా ఇట్లే అవుతుంది ఒకప్పుడు ఇదే గౌతమ్ సవాంగ్ చాలా ఎఫెక్టివ్ ఆఫీసర్ నాకు కూడా పర్సనల్ తెలుసు జిల్లా సెక్రటరీ కూడా ఆయన ఎస్పీగా ఉన్నారు అలాంటి వాళ్ళు ఎంత దిగజారిపోయిందో మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఒకసారి తప్పులు చేయడం మొదలు పెడితే అది తొంభై తొమ్మిది చేసిన ఒకటి మంచి పని చేయాలని ప్రయత్నిస్తూ అంగీకరించిన వాళ్ళు అదే పనిష్మెంట్ ఆయనకు వచ్చింది ఒకప్పుడు ఎల్వీ సభ్యు ఈ గవర్నమెంట్ ఆక్సిజన్ ఇచ్చారు మరి ఆయన ఏం చేశారు పివి రమేష్ ఎఫెక్టివ్ అంత లేదు సార్ తెప్పించుకున్నారు ఆయన సీఎస్ కూడా ఇస్తామని చెప్పేసి పెట్టారు ఆయన ఏమైనా అర్ధాత్వం పంపించేశారు అట్లా ఒక నిజాయితీ ఆఫీసర్ గతంలో టీడీపీతో పనిచేసిన వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చారు ఏబి వెంకటేశ్వరని చాలా మందిని అపరాధ ఇచ్చారు మన అనురాధ లాంటి వాడిని అది నేను దాన్ని నేను ఎందుకంటే మీకు ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు చేశారు కానీ మీకు ఫేవర్గా ఉండి అన్ని దుర్మార్గాన్ని భరించి గౌతమ్ సామం లాంటి వాడిని ఇంత అన్యాయం తీసేసే అవసరం ఇది తగిన శాస్తే జరిగింది ఇలాంటి అధికారులకు తగిన శాస్త జరగాల్సిందే ఇది మిగతా పైఎస్ ఐపీఎస్ అఫసరా కనిపి కావాలి మీ బాధ్యత మీరు చేయండి సార్ దాన్ని పెట్టి మారిపోండి అంతేగాని తప్పులు మీద తప్పులు చేసి ఒక హీన చేసుకొని రిటైర్ కాబోకండి ఇప్పుడు ఇదే జరిగింది ఇప్పుడు ఈ